అగ్ని అగ్ని పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా దిగివచ్చుచున్నది, వడివడిగా దిగివచ్చుచున్నది, వడివడిగా దిగివచ్చుచున్నది, వడివడిగా దిగివచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. అగ్ని అగ్ని పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. ప్రేమం ప్రేమం నిరుపేద స్థితిలోనూ నన్ను దాటిపోలేదు. ప్రేమం 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 పగలు రే పలుకరిస్తుంది, పరమును విరచి నన్ను వరించింది. పగలు రే పలుకరిస్తుంది, పరమును విడచి నన్ను వరించింది. కనువరిస్తుంది ప్రేమ, ప్రాణమిస్తుంది కలువరి ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమం 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 నిరుపేద స్థితిలోనూ నన్ను దాటిపోలేదు. ప్రేమం 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 ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, ప్రేమ రూపులో నన్ను మార్చుకున్నది. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, ప్రేమ రూపులో నన్ను మార్చుకున్నది. ప్రేమకు మించిన దైవము లేదని, ప్రేమను కలిగి జీవించమని. ప్రేమకు మించిన దైవము లేదని, ప్రేమను కలిగి జీవించమని. ఎదురు చూస్తుంది ప్రేమ, ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ. ఎదురు చూస్తుంది ప్రేమ, ప్రాణమిచ్చి కలువరి ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమం 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 నిరుపేద స్థితిలోనూ నన్ను దాటిపోలేదు. ప్రేమం 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 ప్రేమ కోగిలికి నన్ను పిలుచుకున్నది, ప్రేమ రోగిలో బంధించుచున్నది. ప్రేమ కోగిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమ రోగిలో బంధించుచున్నది. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనేలేదని. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనేలేదని. కలువరిస్తుంది ప్రేమ, ప్రాణమిచ్చిన క్రీ
కనురెప్ప పాటైనా కనుమూయలేదు. ప్రేమం 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 నిరుపేద స్థితిలోనూ నన్ను దాటిపోలేదు. ప్రేమం 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 పగలు పలుకరిస్తుంది, పరమును విడచి నను వరించింది. పగలు రేయి పలకరిస్తుంది, పరమును విడచి నను వరించింది. కలువరిస్తుంది ప్రేమ ప్రాణమిచ్చిన కలువరి ప్రేమం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉన్నతమైనటువంటి కన్న నామములో ఈ తేజ మహిమ టీవీ కార్యక్రమాలకు వీక్షించిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. లేఖన భాగాలు చదువుకుందాం. రెండో దిన వృత్తాంతము గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేర్చున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించుతువి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. లేఖన భాగంలో ఈ మాటలు ఎవరు ఎవరితో చెప్తున్నారు అని మనం గమనిస్తే, హనాని అనేటువంటి ఒక దీర్ఘదర్శి ఆసా అనేటువంటి ఒక రాజు దగ్గరికి వచ్చి చెప్తున్నటువంటి మాటలు. ఇజ్రాయేలు ప్రజలు ప్రవక్త అనేటువంటి సమయంలో దగ్గరకు వెళ్ళి, నీవు వృద్ధుడవయ్యావు, నీ కుమారులు దుర్మార్గులై ఉన్నారు, మీ వలన మాకు ఎటువంటి ప్రయోజనం లేదు, కాబట్టి మమ్మల్ని ఏలుటకు ఒక రాజు మాకు కావాలి అని అడిగినప్పుడు, ఆ విషయమై ప్రవక్త సమయంలో ఎంతగానో దుఃఖపడతాడు. ఆ సమయంలో దేవాది దేవుడు సమయంలో మాట్లాడి, ఇజ్రాయేలు ప్రజలు నిన్ను కాదు తమకు రాజుగా ఉండకుండా నన్నే విసర్జించున్నారు, అయితే ఈ విషయంలో వారు చెప్పినట్లుగాను చెయ్యి అని చెప్పేసి సమయలు ప్రవక్తతో చెప్పినప్పుడు, ఈ సమయంలో ప్రవక్త మొట్టమొదటి రాజుగా ఇజ్రాయేల్ పైన సౌలును అభిషేకిస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలుగా అభిషేకించబడతాడు. సౌలు తర్వాత ఇజ్రాయేల్ రాజుగా దావీదును దేవుడు కోరుకుంటాడు. దావీదు తదుపరి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ఇజ్రాయేల్ ప్రజల పైన రాజుగా పరిపాలిస్తాడు. సొలొమోను తదుపరి సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు రెండు భాగాలుగా విభాగించబడతారు. యూదా రాజ్యముగాను ఇజ్రాయేల్ రాజ్యముగాను రెండు రాజ్యాలుగా ఇజ్రాయేల్ ప్రజలు విడిపోయినప్పుడు, యూదా ప్రాంతానికి సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము రాజుగా ఉంటే, ఇజ్రాయేల్ రాజ్యమునకు యెరోబాము అనేటువంటి వ్యక్తి రాజుగా ఉంటాడు. అయితే ఈ యూదా ప్రాంతమును దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఈ యూదా గోత్రములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు రావాలని దేవుడు నియమించున్నాడు. ఈ యూదా ప్రాంతంలో యూదా గోత్రములో యూదా రాజ్యమును పరిపాలిస్తున్నటువంటి రెహబాము తదుపరి రెహబాము కుమారుడైనటువంటి అబియా యూదా ప్రాంతములకు రాజుగా ఉంటాడు. అబియా తదుపరి అబియా కుమారుడైనటువంటి ఆసా రాజుగా ఉంటాడు. ఈ ఆసా రాజు తన ప్రారంభ దినాలలో దేవుని ఎదుట యథార్థత కలిగి ఒక 10 సంవత్సరములు ఆ దేశంలో నెమ్మది కలిగి జీవించారు. ఎటువంటి యుద్ధములు లేవు. దేవుడు వారికి తోడుగా ఉండి అనేక రాజ్యముల పైన విజయమునిస్తూ నెమ్మదినిస్తూ వచ్చాయి. అయితే ఒకనొక సమయం వచ్చింది. ఆ సంవత్సర సమయంలో ఈ యూదారాజు అనేటువంటి ఆసా తన పైకి ఇజ్రాయేల్ రాజు రావడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఒక రామను కట్టించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఇతను సిరియా రాజుకు కబురు పంపించి, సిరియా రాజుకు యెరూషలేము దేవాలయాన్ని వెండిని బంగారమును పంపించి అతని సహాయమును కోరుకుంటాడు. నీవు ఇజ్రాయేల్ రాజ్యంపైకి యుద్ధము నాకు వెళ్ళి యుద్ధము చేసినట్లయితే నాకు సహాయకుడుగా ఉంటావు అని చెప్పేసి తనకు కానుకలు పంపించినప్పుడు, సిరియా రాజు ఇజ్రాయేల్ రాజుపైకి దండెత్తి వచ్చి కొన్ని పట్టణములను పట్టుకున్నప్పుడు, ఆ సమయంలో ఆ ఇజ్రాయేల్ రాజు ఆ రామను కట్టించడం మానుకుంటాడు. ఆ సమయంలో హనాని ఆసరా దగ్గరికి వచ్చి చెప్తున్నటువంటి ఒక మాట ఇంతవరకు మనం చదువుకున్నాం 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచడానికి యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేస్తున్నది. తన ఎడల ఎవరైతే యథార్థతను కలిగి ఉంటారో, దేవుని ఎడల నువ్వు యథార్థతను కలిగి ఉన్నావు, దేవునికి భయపడుతున్నావు, దేవునికి లోబడుతున్నావు, అనేక రాజ్యముల పైన దేవుడు నీకు విజయం ఇస్తూ వచ్చాడు.
అయితే ఈ దినములో ఈ సమయంలో నువ్వు నెమ్మది పొందిన తర్వాత, అనేక రాజ్యముల పైన నీ విజయమును పొందిన తర్వాత, ఈ సమయంలో నువ్వు దేవుని వెనుక తీసి, దేవుని ఆనుకోవడం, దేవుని సహాయమును కోరుకోవడం వెనుక తీసి, నువ్వు పరాయి దేశపు రాజైనటువంటి సిరియా రాజు ఎందుకు నువ్వు కబురు పంపి సిరియా రాజు సహాయమును నీవు పొందుకుంటావా? ఈ విషయంలో నువ్వు దేవుని అనుసరించలేదు, దేవుని పైన ఆనుకోలేదు కాబట్టి, పరాయి దేశపు రాజు సైన్యమును నువ్వు నమ్ముకున్నావు కాబట్టి, ఈ విషయంలో నీవు యథార్థతను తప్పావు అని ఇక దీర్ఘదర్శి హనాని వచ్చి ఆసా రాజుతో చెప్తున్నాడు. తన ఎడల ఎవరైతే యథార్థమైన హృదయం కలిగి ఉంటారో వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా కూడా సంచారము చేస్తున్నది. దేవుని కనుదృష్టి. ఒకరోజు మధ్యాహ్న సమయంలో దాదాపు 2 గంటల ప్రాంతంలో నేను పాస్టర్ గారు ఉపవాసం ఉండి ఆ రోజంతా కూడా ప్రార్థన చేస్తున్నా. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మేము కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్న సమయంలో దర్శనం చేస్తున్నాను. అక్క ఇంతలా ఉన్నటువంటి కనుగొడ్డు నా దగ్గరికి వచ్చి నాకు ఎదురుగా నిలుచుని తీక్షణముగా నా వైపు చూస్తూ ఉండడం నేను గమనిస్తున్నాను. ఒక కనుగొడ్డు మాత్రమే కనబడుతుంది, ఇంతలావుగా ఉంది, తీక్షణంగా నా వైపు చూస్తుంది. నా దగ్గర నుంచి అలాగనే దర్శనం చూస్తూ ఉండగా నా దగ్గర నుంచి పాసం గారి దగ్గరికి వెళ్ళింది, అక్కడి నుంచి తిరిగి నా దగ్గరకు వచ్చింది, అలాగే అక్కడి నుంచి తిరిగి అది ఆకాశంలోకి అలాగా వెళ్ళిపోయింది. ఆకాశంలో ప్రభువును పోలినటువంటి ఒక రూపం నాకు కనబడుతుంది. ఆ కన్నులోనికి ఈ గుడ్డు వెళ్ళిపోవడం దర్శనంలో చూశాను. ఈ గుడ్డు ఏంటి అని చెప్పేసి నాకు బాగా గగురుపట్టు అనిపించింది. నాకు తీక్షణంగా ఆ కన్ను గుడ్డు నా వైపు చూస్తుంది, బాగా చాలా బలంగా ఉంది, చాలా లావుగా ఉంది, దాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది. తదుపరి లేఖన భాగం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు లేఖన భాగం ద్వారా దేవునితో మాట్లాడే విషయం ఏంటంటే, తన ఎడల ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారిని బలపరచడానికి ఈ యెహోవా కనుదృష్టి లోకమంతా కూడా సంచారము చేస్తుంది. నీవు దేవుని ఎడల యథార్థతను కలిగి ఉన్నట్లయితే నిన్ను బలపరచడానికి ఈ యెహోవా కన్ను దృష్టి ఈ లోకమంతా కూడా భూలోకమంతా కూడా సంచారము చేస్తుందనే విషయము ఇదన మన దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు యథార్థత కలిగి ఉంటే ఈ ఆసరాజు దేవుని యథార్థత కలిగి ఉన్నంత కాలం బాగున్నాడు, కానీ యథార్థతను విడొచ్చిపెట్టాడని లేఖనములు చూస్తున్నాం. యథార్థతను విడొచ్చిపెట్టాడు, అందుకే ఆ హనాని ప్రవక్త చెప్తున్నాడు ఆసరాజుతో, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించావు, కాబట్టి ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలిగును అని చెప్తున్నాడు. ఇది మొదలుకొని ఇంతవరకు నీకు యుద్ధాలు లేవు, నెమ్మదిగా ఉన్నావు, సమాధానంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, విజయానందముతో ఉన్నావు, అయితే మతి తప్పి ప్రవర్తించావు, యథార్థతను విడిచిపెట్టావు, కాబట్టి నీకు యుద్ధములు కలుగుతాయని చెప్పాడు. 12 వచనములు గమనిస్తే, ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తను బహు బాధపడినను, దాని విషయంలో అతడు యెహోవా యుద్ధ విచారణ చేయక వైద్యులను పట్టుకొని నన్ను చూస్తున్నాము. 39వ ఏట అనతి కాలంలోనే దేవుడు ఏం చేస్తాడంటే తన శరీరంలోనే యుద్ధాలు పెట్టాడు, తన శరీరంలో యుద్ధం ప్రారంభించాడు. ఇక ఆసరాజు దేహంలోనే యుద్ధం ప్రారంభమైంది, తన పాదములలో ఒక జబ్బు పుట్టించాడు దేవుడు. అయితే ఆ జబ్బు దేవుడు 2 సంవత్సరాలు అలాగే ఉంచాడు, 2 సంవత్సరాలుగా ఉంచాడు ఆ జబ్బును. 2 సంవత్సరాల కాలంలో ఒకవేళ ఆసరాజు ఈ జబ్బు నాకెందుకు వచ్చింది, ఈ బాధ నాకెందుకు వచ్చింది, ఈ శ్రమ ఈ వేదన నాకెందుకు కలిగింది అని ఒకవేళ మనస్కరించి ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేసి దేవుని ప్రార్థించి తన తప్పిదాము ఒప్పుకొని విడచి పెడతాడేమని చూస్తాడు. అయితే 2 సంవత్సరాలంట తను బహు బాధ పడినను, ఆ విషయమై అతడు యెహోవా యుద్ధ విచారణ చేసిన వాడు కాడు అని చూస్తున్నాడు. 2 సంవత్సరాలు అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్తున్నాడు, అనేకమైన ప్రాంతాలకు వెళ్తున్నాడు, అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ తన సొంత ధనమును సొంత జ్ఞానమును సొంత బలమును వాడుకుంటున్నాడు, కానీ దేవుని దగ్గరికి రావడానికి అతనికి మనస్సు రాలేదు, దేవునికి లోబడ్డానికి అతను మనసు అంగీకరించలేదు, దేవునికి క్షమాపణ వేడుకోవడానికి అతను మనసు అంగీకరించలేదు. ఇద్దరు మన నీవు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ విఫలం అవుతున్నాయి, నువ్వు శ్రమల పాలవుతున్నాయి, కష్టాల పాలవుతున్నాయి, రోగంతో బాధపడుతున్నాయి, దేవుని దగ్గరికి రావట్లేదా, దేవుని ప్రార్థించడం లేదా, దేవుని ఆనుకోవడం లేదా, దేవుని బ్రతములాడుకోవడం లేదా, దేవుడు చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు. యాసరాజును 2 సంవత్సరాలు చూస్తాడు. 11వ వచనంలో గమనిస్తే, ఆశా తన పితృలతో కూడా నిద్రించి తన ఎలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా చూస్తున్నాం. అంటే 39వ ఏట ఈ ఆశ రాజుకు పాదములలో జబ్బు పుట్టింది.
41వ ఏట తన పితరులతో కూడా తాను నిద్రించాడు అనే లెక్క నమలో చూస్తుంది. ఈ ఆశారాజు 39వ ఏట తన పాదంలో జబ్బు పుట్టి ఉంది, దేవుని ఆశ్రయించలేదు. తన శ్రమ కలిగినప్పుడు కూడా దేవుని ఆశ్రయించలేదు. తన యవ్వన ప్రాయంలోనే 41వ ఏటనే అతను మృతి పొందాడు అని చూస్తున్నాం లెక్క నమలో. దయచేసి ఈ సమయం మనం గమనించే విషయం ఏమిటంటే 16వ కీర్తన 4వ చరణంలో ఒక చక్కని మాట ఉంటుంది, చదువుకుందాం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. యెహోవాను విడిచి వేరొకని అనుసరిస్తే, యెహోవాను విడిచి వైద్యుల చుట్టూ తిరుగుతున్నావా? దేవుని విడిచిపెట్టి నీ బంధువులను నీ స్నేహితులు నమ్ముకొంచున్నావా? దేవుని విడిచిపెట్టి నీ బలాన్ని నీ ధనాన్ని నమ్ముకొంచున్నావా? లెక్కనమలో ఉంది, శ్రమలు విస్తరించడానికి కారణం ఏమిటి? సమస్యల మీద సమస్యలు రావడానికి కారణం ఏమిటి? శోధన మీద శోధన రావడానికి కారణం ఏమిటి? అనేక దినములుగా మనం కొట్టబడుతూ ఇంకా కృంగిపోతూ ఎంతకాలం నుంచి విలపించడానికి కారణం ఏమిటి అంటే, లెక్కనమలో ఉంది, యెహోవాను విడిచి ఒకవేళ నీవు వేరొకని అనుసరిస్తున్నావా, వేరొక మార్గంలో వెళుతున్నావా, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. దేవుని యొక్క లేఖనంలో చూస్తున్నాము యథార్థతను కలిగిన ఉండాలి. యథార్థతను ఏమాత్రం విడచి పెట్టదు, యథార్థవంతులను దేవుడు దీవిస్తారు ఆశీస్సులేఖనంలో చూస్తున్నాము. సమితుల కింద 11వ అధ్యాయం 3వ వచనంలో చక్కని మాటను గమనించగలం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును అని చూస్తాం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది. యథార్థతను విడచి పెడితే నీకు త్రోవ కనపడదు, మార్గం కనపడదు, ఏమి చేయాలో నీకు అర్థం కాదు. నీ యథా నువ్వు యథార్థత కలిగి ఉంటే నీ యథార్థతే నీకు త్రోవ చూపిస్తుంది. యు మస్ట్ బి అప్రైటెడ్ బిఫోర్ ద మ్యాన్ అండ్ బిఫోర్ ద గాడ్. నీవు యథార్థతను కలిగి దేవుని సముఖంలో మనుషుల ఎదుట నువ్వు ప్రవర్తించినప్పుడు నీకు త్రోవ కనబడుతుంది, మార్గం కనబడుతుంది. కానీ యథార్థతను విడచి పెడితే నీకు ఏమి కనిపించదు, అంత కలవరముగా ఉంటుంది. 20వ వచనంలో చూస్తున్నాం ఇక్కడ, మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టులు అని చూస్తున్నా. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టులు. దేవునికి ఇష్టకరంగా నీవు ఉండాలంటే నువ్వు యథార్థత కలిగి ఉండాలి. ట్రాన్స్పరెన్సీ, యు మస్ట్ బి ఓపెన్ బిఫోర్ ద గాడ్, యు మస్ట్ బి ఓపెన్ బిఫోర్ ద మ్యాన్. నువ్వు దేవుని ఎదుట మనుషుల ఎదుట యథార్థతను కలిగి అప్రైట్నెస్ కలిగి ఉండి నువ్వు ఉన్నట్లయితే నిజంగా నువ్వు దేవునికి ఇష్టడిగా ఉంటావు. నీ యథార్థత నీకు నీకు త్రోభ చూపిస్తుందని లెక్కలు మనం చూస్తున్నాం. యథార్థత కలిగిన ఉండాలి. 15వ కీర్తన 1-2 చిరణాలు చదువుకున్నట్లయితే లేఖన భాగం చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడివాడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపతగిన వాడివాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నిలవదగిన వాడేవాడు, నివసింపతగిన వాడేవాడు. దేవుని పర్వతమునకు, పరిశుద్ధ పర్వతమునకు, సీయోను పర్వతమునకు నువ్వు వెళ్ళాలంటే, దేవుని రాజ్యమునకు నీ వారసులు కావాలంటే ఎలాంటి వారు వారసులు అవుతారంటే, లేఖనంలో చూస్తున్నాం, యథార్థతను కలిగి నీతిని ప్రేమించుచు హృదయపూర్వకముగా ఎల్లప్పుడూ నిజము మాత్రమే మాట్లాడాలి అని చూస్తున్నా. నిజము మాట్లాడకుండా చిన్నదానికి పెద్దదానికి అవసరం ఉన్న అవసరం లేకపోయినా కొంతమంది ఊరికే అబద్ధాలు ఆడుతూ ఉంటారు, అబద్ధమే మాట్లాడుతూ ఉంటారు. సాతానుడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అంటే ఆ సాతానుడు నీకు జనకుడిగా ఉంటాడు, వాడు నీకు తండ్రిగా ఉంటాడు, వాడి కుమారుడుగా నువ్వు ఉంచావు. అబద్ధాలు ఆడకుండా యథార్థతను కలిగిన ఉంటే, యథార్థతను ప్రేమిస్తే దేవుడు యథార్థవంతులను ఇష్టపడతాడు. యథార్థవంతులైన ఇష్టులను చూస్తున్నాము. దేవుని గుడారములో, దేవుని నివాస మందిరములో నీవు అతిథిగా ఉండాలంటే, దేవుని రాజ్యములకు పాత్రుడు కావాలంటే నీవు యథార్థతను కలిగి ఉండాలని లేఖనంలో చూస్తున్నాం. యథార్థతను కలిగిన ఉండాలి. యథార్థను విడచిపెడితే దేవుని రాజ్యములకు పాత్రుడు కావాలి. అలాగే లేఖనంలో గమనించినట్లయితే 112వ కీర్తన 1-4 వచనాలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల అంశపు వారు దీవించబడుదురు, కలిమియు సంపదయు వారి ఏంట ఉండును. యథార్థవంతుడిగా ఉన్నట్లయితే లేఖనంలో చూస్తున్నాము, యథార్థవంతుల అంశపు వారు దీవించబడతారు. యథార్థవంతుల అంశపు వారు, నీ యథార్థవంతుడవైతే, నీ కుమారుడు యథార్థవంతుడు అవుతే,
వారి పిల్లలు నీ కుమారుని పిల్లలు యథార్థవంతులు అవుతారు, అలాగే వారి పిల్లలు యథార్థవంతులు అవుతారు, ఇలాగని వంశమంతా కూడా యథార్థవంతుల వంశం అవుతారు. నువ్వు చిన్నదానికి పెద్దదానికి అబద్ధం ఆడుతూ ఉంటాయి, మోసాలు చేస్తుంటే, అన్యాయం చేస్తుంటే, దేవుడు ఎదుట వేషధారిగా నువ్వు ఉంటున్నట్లయితే నీ కుమారుడు కూడా అదే నేర్చుకుంటాడు, వారి కుమారులు అదే నేర్చుకుంటారు. యథార్థతను కలిగి ఉన్నట్లయితే, నీ వంశపు వారందరూ కూడా యథార్థతను కలిగి జీవించినట్లయితే, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. కలి మీ సంపద వారి ఇంట ఉంటుంది ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో. నాలుగవ చిరణంలో ఒక మాట ఉంది, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పడుతుంది. హల్లెలూయా. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పడుతుందని, యథార్థవంతుడిగా జీవించినట్లయితే, ఒకవేళ శ్రమలో, దుఃఖంలో, వేదనలో, అనారోగ్యంలో, ఆర్థిక ఇబ్బందులలో నీవు ఉన్నట్లయితే, ఇలాంటి చీకటి స్థితిలోనే ఉన్నా కూడా నీకు నిత్యశుడైన యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా ఉదయిస్తాడు. నువ్వు యథార్థతను ప్రేమిస్తే, యథార్థత కలిగినే ఉంటే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పడుతుందని లేఖనంలో చూస్తున్నాము. హల్లెలూయా. అలాగే లేఖన భాగంలో 26వ కీర్తన 1-2 చిరణాలు చదువుకుందాం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము అంటున్నాడు దావీదు భక్తుడు. ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చండి. 2వ వచనం, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంగములను, నా హృదయమును పరిశోధించుము. హల్లెలూయా. ఎంత యథార్థత కలిగి ఉంటే ఈ కీర్తనకాడి మాట చెప్పగలుగుతున్నాడు. నా హృదయాన్ని పరీక్షించు, నా హృదయాన్ని పరిశోధించు, నన్ను పరిశీలించు, నాకు తీర్పు తీర్చు, నేను నీ ఎదుట యథార్థవంతుడనై ఉన్నాను. యోబు భక్తుని గురించి మనం గమనించినట్లయితే, యోబు గ్రంథం 1వ వచనం, 1:8, 2వ, 3వ వచనంలో దేవాది దేవుడు యోబుని గురించి ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే, అతడు ఊజు దేశమందరిలోకి కూడా యథార్థవర్తనుడు అని చూస్తున్నాం. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అటువంటి వ్యక్తి ఊజు దేశంలో లేడు అని చూస్తున్నాం. కాబట్టి యోబు దేవుని ఎదుట యథార్థవంతుడిగా ఉన్నాడు. కాబట్టి డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు, రెండంతల ఆశీర్వాదములు పొందుకున్నాడు. యథార్థవంతునిగా నువ్వు జీవించినట్లయితే నీవు నీ కుటుంబం ఆశ్రయించబడతారు. ఇక్కడ కీర్తనకాడు తన గురించి మాట్లాడుకుంటున్నాడు, తనకు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను యెహోవా నీ ఎదుట నేను యథార్థవంతుడుగా ఉన్నాను అంటున్నాడు. దేవా, నన్ను పరిశోధించి, నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరిశీలించి, నా హృదయం తెలుసుకొని, నన్ను పరీక్షించి, నా ఆలోచన తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. కీర్తనకాడైన దావీదు అంటున్నాడు, దేవా యెహోవా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో, నా హృదయమును పరిశోధించుము, నా ఆలోచనలు పరిశీలించుము అంటున్నాడు. తన హృదయమును, తన ఆలోచనలు స్కాన్ చేయమని కోరుతున్నాడు. నువ్వు స్కాన్ చేయి, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదేమో చూసి నన్ను తీర్పు తీర్చు అంటున్నాడు. ఇలాగ నువ్వు ఛాలెంజెస్గా దేవుని ఎదుట నువ్వు చెప్పగలవా? ఛాలెంజెస్, నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నా హృదయమును పరిశోధించుమో ప్రభువా, నా ఆలోచనలు పరీక్షించుమో ప్రభువా, పరిశీలించుమో దేవా అని నువ్వు చెప్పగలుగుతున్నావా? దేవుని యథార్థత కలిగి నువ్వు ఉంటున్నావా? యథార్థమైన భక్తి, యథార్థమైన నీతి, యథార్థమైన ప్రవర్తన కలిగి నువ్వు నీవు దేవుని ఎదుట ప్రవర్తిస్తున్నావా? దేవుడు యథార్థవంతులను దీవించే దేవుడు, ఆశ్రవదించే దేవుడు, యథార్థవంతులను ప్రేమించే దేవుడు. 17వ కీర్తన ఆ చివరి వచనంలో, 8వ వచనంలో గమనించగలిగితే, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదురు అని చూస్తున్నాం. అలాగే 84వ కీర్తన 11వ వచనంలో యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని చూస్తున్నాం. యథార్థవంతులు కానీ ఏ మేలు చేయడు, యథార్థంగా జీవించినట్టయితే నీవు ఆయన ముఖమును చూస్తావు. యూ కెన్ సీ ద విజన్ ఆఫ్ గాడ్ వెన్ యు ఆర్ బీయింగ్ అప్రైటెడ్. దేవుని ఎదుట యథార్థంగా జీవించినట్లయితే దేవుని ముఖ దర్శనమును చేసుకుంటావు. యథార్థతను కలిగి జీవించు, యథార్థత కలిగి ఉండు. ఈయనక హృదయం అంతా కూడా ఓపెన్గా ఉండడానికి, ఒకరి ఎదుట ఒక మాట, ఇంకొకరి ఎదుట ఒక మాట కాకుండా, దేవుని ఎదుట ఒక విధంగా, మనుషుల ఎదుట ఒక విధంగా కాకుండా, సంఘం ఎదుట, దైవజుల ఎదుట ఒక విధంగా, లోపల బయట ఇంకొక విధంగా కాకుండా, దేవుని ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట నీవు యథార్థముగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేసినట్లయితే నువ్వు దేవుని ముఖ దర్శనము చేసుకుంటావని లేఖనములు చూస్తున్నాము. అలాగే 78వ కీర్తనలో మనము గమనిస్తే 70-71 చదువుకుందాం. తన దాసుడైన దావీదును కొనుక్కొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించి పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై
ఆయన అతడు తప్పించను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను, కార్యములందు నేర్పరియై వారిని నడిపించను. దేవుడు గొర్రెల దొడ్డిలో నుంచి దావీదును ఎన్నుకొని ఇశ్రాయేలు పైన రాజుగా ఎందుకు చేస్తాడంటే అతడు యథార్థవంతుడు కాబట్టి. పాడి గొర్రెలను ఆయన మాన్పు అనుసరించడం మాన్పించి తన స్వాస్థ ప్రజలను ఇశ్రాయేలును మేపడానికి దేవాది దేవుడు దావీదును కోరుకున్నప్పుడు యథార్థవంతుడై అతడు వారిని పరిపాలించాడంట. కార్యములందు నేర్పరిగా ఉండి అతను వారిని అనుసరించి వెంబడించాడు, వారి కాచాడని చెప్పేసి వారిని నడిపించాడని లేఖనంలో చూస్తున్నాము. కార్యములందు నేర్పరిగా ఉన్నాడు. హి వాస్ వెర్సటైల్ ఇన్ హిస్ యాక్టివిటీస్. వెర్సటైల్ మీన్స్ హ్యావింగ్ స్కిల్ ఇన్ మెనీ అబ్జెక్ట్స్. అనేకమైన విషయాలలో నేర్పరితనము కలిగి ఉండి అతడు యథార్థవంతుడిగా ఉండి అనేకమైన కార్యములలో నేర్పరిగా ఉన్నా కూడా అతడు యథార్థతను విడిచిపెట్టలేదు, యథార్థవంతుడిగా ఉండి దేవుడి ఎదుట ప్రవర్తించాడు. లేఖనములు గమనిస్తే ప్రసంగి గ్రంథం 7:23 ఒక చక్కని మాట ఉంది. ఇది ఒకటి మాత్రము కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అప్రైచ్ బట్ దే హావ్ సార్ట్ అవుట్ మెనీ ఇన్వెన్షన్స్. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. ఈనాడు కూడా చాలామంది గమనిస్తే వివిధమైన తంత్రాలు కలిగి ఉంటారు. వారి మాటలు చూస్తున్నప్పుడే మనకు చాలా భయం వేస్తుంది. రకరకాలుగా మాట్లాడుతుంటారు, మాటలతోనే మాయ చేస్తూ ఉంటారు. వారి ప్రవర్తన చాలా మోసపూరితమైనదిగా ఉంటూ ఉంటుంది. చాలా భయం కొలిపే విధంగా వారి ప్రవర్తన ఉంటూ ఉంటుంది. వారి యొక్క తంత్రములను కల్పించుకొని దే ఆర్ ఫాలోయింగ్ దేర్ ఓన్ స్ట్రాటజీస్. దేవుని కథార్థత కలిగి వారు జీవించడానికి వారు లేకుండా వారు సొంత స్ట్రాటజీస్ కలిగి సొంత తంత్రములను కల్పించుకుని మోసపూరితమైన ప్రవర్తన కలిగి చాలా మంది ఉంటున్నారు. అలాగనే నువ్వు ఉండకుండా దేవుని యథార్థతను కలిగి ఉండటంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించడానికి దేవుడు ఆశపడుతున్నాడు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. కలిమి సంపద వారి ఇంట ఉంటుంది. దేవుని ఎదుట నువ్వు యథార్థవంతులుగా జీవించినట్టయితే నువ్వు ఆయన ముఖ దర్శనం చేసుకుంటావు. యథార్థవంతులను ఆయనకి ఇష్టము, యథార్థవంతులు ఆయన ఇష్టపడతాడు. యథార్థవంతులు ఆయనకి ఇష్టం లెక్కనంలో చూస్తున్నాం. కాబట్టి యథార్థముగా నువ్వు జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే దేవునికి అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, ఈనాటి కార్యక్రమను తమ ప్రేమపూర్వకమైన కానుకను సమర్పించి మనకు అందించినటువంటి వారు సహోదరులు ప్రియులు ఎన్నబరా జోహర్ బాబు వారికి సత్యమైన కిరణ్మయ్య. దయచేసి వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల కృప కలిగి దేవ సర్వ శక్తిమంతుడా మీకు వందనములు తండ్రి. ఈ సమయంలో ప్రభానికి దావసుడు సోదరులు నన్ను ఎన్నబరా జోహర్ బాబు కిరణ్మణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి దీవించండి, ఆశ్రవదించండి, బలపరచండి, అభిషేకించండి. ప్రభు ఆత్మ సంబంధమైన ఆర్థిక పరమైన సామాజిక పరమైన ఆశీర్వాదం సొంత కనుగొచ్చి మీ కృపలు అర్థలా చేయమని ప్రభుని యేసు పరిశుద్ధ నామములు ప్రార్థించి వాడి కొనుచున్నాము తండ్రి. ఆమే. ప్రియులారు గమనించండి, కుంటలేని గ్లోరీ టెంపుల్ నందు ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10 నుంచి 1 వరకు జరుగుతుంది. అనేకలు ఆశ్రయించబడుతున్నారు. దయచేసి మీరు కూడా వచ్చి ఆశ్రయించబడండి. అలాగనే ఇక తేజ మహిమ కార్యక్రమంలో ఆదరణ టీవీ ద్వారా ప్రతి ఆదివారం ప్రతి బుధవారం 7 నుంచి 7:30 ప్రసారమవుతున్నాయి. దయచేసి మీరు శ్రేష్టమైన ఒక సందేశాలు విని ఆశ్రయించబడాలని కోరుతున్నాను. దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమే. తండ్రి అయిన దేవునికి ప్రేమ అని ప్రియకుమారు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అనే సహవాసం సమాధానం చేరినందుకు లోకము సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నిత్యము తోడే ఉండి నడిపించునుగాక. ఆమే. థ్యాంక్ యూ.